వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. మనం మాట్లాడాం బైరి నరేష్ గురించి, ఆ అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పుడే మనం అనుకున్నాం సార్, అంటే కఠిన చర్యలు ఉంటే తప్ప ఇలాంటి వారికి మళ్ళీ ఇంకొకరు మాట్లాడకుండా ఉంటారు అని చెప్పేసి కొద్దిమంది కూడా రోడ్లెక్కి నిరసనలు తెలియజేశారు అయ్యప్ప భక్తులు. ఇప్పుడు మళ్ళీ చూస్తే రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి సరస్వతి మాతను ఉద్దేశించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆమె దేవత కాదు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు. సో ఏంటి అంటే ఎక్కడికి వెళ్తా ఉంది, ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ కించపరిచే విధంగా మాట్లాడకూడదు, అది ఏ మతమైనా కావచ్చు అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరిని చెప్తూ ఉంటాం. అయినప్పటికీ ఈ విధంగా వీళ్ళు మాటలు మారకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ రేంజర్ల రాజేష్ ఎవరు? గతంలో కూడా ఈయన ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నారా? రేంజర్ల రాజేష్, బైరి నరేష్, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు రైజింగ్ స్టార్స్ నాకు తెలిసి తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్తల్లోని వ్యక్తుల కింద మనం జమగట్టాలి ఇప్పుడు. ఎందుకంటే అందరూ అయిపోయారు ఇప్పుడు, అంటే సిబిఐ అయిపోయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అయిపోయాయి, ఐటీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఈ క్యారెక్టర్స్ వచ్చారు తెర మీదకి. అయితే ఇంకొకటి గమనించాలి, ఇవి కూడా వీళ్ళు ఎప్పుడు నిన్న ఇవాళ మాట్లాడినవి కాదు, ఎప్పుడో పాత క్లిప్స్ తీసి కూడా కేసులు పెట్టాడని చెప్పేసి మొదలు పెడుతున్నారు. బాసర సరస్వతి అమ్మవారి గురించి నిన్నడో మొన్నడో మాట్లాడలేదు ఆయన, అంతకుముందు ఎప్పుడో మాట్లాడాడు, అది చెప్పట్లేదు ఎవరు. యూట్యూబ్లో కూడా అది సరిగ్గా కనిపించట్లేదు, అది ఏం మాట్లాడో చూద్దామంటే అది కనిపించట్లేదు. బహుశా తీసేసి ఉండాలి యూట్యూబ్ వాళ్ళు, ఏమైనా కంప్లైంట్స్ వెళ్తే, ఇటువంటివి వెళ్తే, అంటే విద్వేషపూరిత ప్రసంగాలు. ఒక యాక్చువల్గా నిన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో జరిగింది అని చెప్పేసి చూస్తూ ఉన్నాం సార్ బాసరాలో. అదే ఇప్పుడు అక్కడ ఇప్పుడు అంబేద్కర్ సభ దగ్గర మాట్లాడింది ఒక రకంగా ఉంది, అంతకు ముందు కూడా సరస్వతి దేవి గురించి ఆయన కొన్ని కామెంట్లు చేశారు. అంటే దాంట్లో ఆ కామెంట్స్ మళ్ళీ మనం మాట్లాడడం సరైంది కాదు. రకరకాలుగా ఆయన కించపరుస్తూ మాట్లాడాడు, అది ఆ మాటల గతం నుంచి ఉంది ఈ విధమైన ధోరణి. రేంజర్ల రాజేష్ అసలు మీకు నాకు తెలిసి బైరి నరేష్ కంటే కూడా చాలా ఏమంటాం ఫైర్ బ్రాండ్గా మనకు కనిపిస్తుంటాడు. మీరు చూడండి కాబట్టి యూట్యూబ్లలో రేంజర్ల రాజేష్ అని కొట్టండి, ఓ పుంకార పుంకాలు వస్తాయి. ఆయనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అయితే అసలు అట్లా ఏమంటాం దాన్ని అర్ధరాత్రి మీరు నిద్ర లేపినా మొత్తం చెప్పేటట్టున్నాడు అంబేద్కర్ రాజ్యాంగం. అసలు ఏం రాశాడు మొత్తం చట్టాలు లేకుంటే వ్యవహారం ఇదంతా రాజకీయాలు ఇవన్నీ. అట్లాగే సంస్కృత వ్యవహారాలు కూడా మాట్లాడుతున్నాడు, సంస్కృతంలో మాట్లాడుతున్నాడు అతను. తర్వాత ఇంకా అంటే వేదాల్లో ఏం చెప్పారు, పురాణాల్లో ఏం చెప్తున్నాయి, పురాణ గాథలు ఏం చెప్తున్నాయి, అసలు ఒరిజినాలిటీ ఏంటి అంటే రియల్ ఏంటి, వీటికి సంబంధించి ఆయన చేస్తున్నవి ఏవి అంటే అన్నీ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రావణాసురుడికి మీసాలు గడ్డాలు పెట్టారు, రాముడికి వాళ్ళకేమో గడ్డాలు మీసాలు లేవు. నేను ఒకసారి గుజరాత్ వెళ్ళాను, గుజరాత్ వెళితే అక్కడ సరే ఏదో ప్రోగ్రామ్కి వెళితే అక్కడ సరే జనరల్గా రోటీ వగైరా ఉంటుంది కదా, మన రైస్ దొరకదు. నేను బిర్యానీ కోసం వెతికాను, ఒక హోటల్కి వెళ్ళాను, అక్కడ జనరల్గా వాళ్ళు అక్కడ ఏదో స్వీట్స్ వగైరా చేస్తున్నారు. నేను అడిగాను బిర్యానీ కావాలి నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే అన్నం రైస్ కావాలి అంటే అతను ఆ షాప్ అతను నువ్వు రాక్షస సంతతివా ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగాడు. ఎందుకంటే నాకు గడ్డం ఉంది ప్లస్ నేను నల్లగా ఉన్నాను కనుక ఈ రకంగా అతను మాట్లాడాడు. ఇట్లా మాట్లాడే హక్కు వాడికి ఎవడిచ్చాడు అనేది అతను ఒక సభలో కామెంట్ చేశాడు. అట్లా అంటే రావణాసు అంటే గడ్డం మీసాలు ఉన్నవాడు రాక్షస సంతతి అని, గడ్డం మీసాలు లేకపోతే వాడు దేవుడని అంటూ అతను ఇక్కడ మరి రాముడిని పూజించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు రాముడిని కించపరిచాడు అనే పాయింట్ వస్తుంది అక్కడ. రావణుని ఓకే, రాముడిని అంతే కదా, మీసాలు గడ్డం లేదు కనుక దేవుడు అంటున్నారు, గడ్డం మీసాలు ఉన్నాయి కనుక రావణాసురుడిని రాక్షసుడు అంటున్నారు అనేది ఆయన ఏదో ఒక లింక్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు అంటే నేనేమంటానంటే కొన్ని వ్యవహారాలు చాలా సున్నితంగా ఉంటాయండి, కొన్ని వ్యవహారాల విషయంలో వీళ్ళంత వరకు దూరంగా ఉండడం మంచిది. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలను ప్రచారం చేసే చేస్తున్నామనే దాంట్లో భాగంగా ఇప్పుడు బైరి నరేష్ కానీ, అంటే ఇప్పుడు జైల్లో ఉన్నాడు చంద్రగౌడ జైల్లో, బైరి నరేష్ ఏమో తనకు తాను భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు అని పెట్టుకున్నాడు, ఇతనేమో సమత సైనిక్ దళ్ అని పెట్టుకున్నాడు. ఇతను ఎవరు? రేంజర్ల రాజేష్ సమత సైనిక్ దళ్ తెలంగాణ అధ్యక్షుడు. సరే ఈ సంస్థలు ఏంటి, ఎట్లా పుట్టాయి, దానికి ఆరిజిన్ ఏంటి, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు,
అతను ఒక్కడేనా, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా పొలిటికల్గా, లేకుంటే వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు రేంజల్ రాజేష్ అంటే నేను అసలు అతను ఆంధ్ర రాయలసీమ చాలా ప్రాంతాల్లో అతను పర్యటించినట్టుగా మనకు కనిపిస్తున్నాయి వీడియోలలో. కర్ణాటకలో అదే వేరే చోట కూడా కనిపిస్తున్నాడు, ఆ స్పీచ్లో కూడా చాలా దమ్ము ఉంది. సరే, నేను ఏంటంటే అతను చేసే వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు అవి వివాదాస్పదమని ఎందుకు అవుతున్నాయి? పాండవుల గురించి కూడా ఏదో కామెంట్ చేశాడు. అంటే ఇక ఆయన పురాణాల్లో ఎవరెవరినైతే జనరల్గా ప్రజలు అంటే సామాన్య ప్రజలు లేకుంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ఎవరైతే తాము దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తుంటారో అట్లాంటి వాళ్ళ పట్ల అతను ఏమన్నాడు, ఆమె చేతిలో పుస్తకం లేదు కదా సరస్వతి దేవి చేతిలో, అట్లాంటప్పుడు మీరు ఆమె టీచర్ ఎట్లా అంటారు, మీరు అక్కడికి వెళ్ళి అక్షరాలు దిద్దుకోవడం ఏంటి, ఆమె దగ్గర వీణ ఉంటుంది కనుక ఆమె మ్యూజిక్ టీచర్ అన్నాడు ఒక దగ్గర. సో సరే, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సరస్వతి దేవి ఉందా లేదా, అసలు ఇప్పుడు శక్తి స్వరూపినా కాదా, ఇప్పుడు 9 రకాల ఇవి ఉంటాయి అంటారు, ఇది 9 రకాల వేషాల్లో దేవి ఉంటుందని చెప్తారు. సరే, వీటిని నమ్మడం నమ్మకపోవడం ఒక అంశం. అది కొంతమంది ఇప్పుడు నాస్తికులు అనేవాళ్ళు లేకుంటే హేతువాదులు నమ్మని వాళ్ళు ఉండొచ్చు. నమ్మకనే కించపరిచే మాటలు అయితే మాట్లాడాలి. నేను ఏమంటానంటే ఇప్పుడు దీంట్లో చాలా కోణాలు ఉంటాయి. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనేది మన ఇష్టం, అది అంటే ప్రజల ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది దేవుళ్ళని నమ్మవచ్చు నమ్మకపోవచ్చు, కొంతమంది భక్తితో ఆరాధించవచ్చు నమ్మవచ్చు, వాళ్ళు ఒక దేవుణ్ణో లేదంటే ఒక దేవతనో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు పూజించవచ్చు. అంత మాత్రం చేత ఎవరికి కూడా అటువంటి హక్కు లేదు. రాజ్యాంగం అట్లా ఏమి హక్కు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీకు అంటే అక్కడ ఇప్పుడు పురాణాలు ఏమున్నాయి, పురాణాల్లో వాటిని ఇప్పుడు అంటే రియాలిటీ ఏంటి అనే దానికి సంబంధించి చాలా వివాదాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లోకి మనం వెళ్ళామనుకోండి, చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. అసలు రాముడు ఉన్నాడా లేదా, లేకుంటే రావణాసురుడి సంగతి ఏంటి, అసలు ఎవరు రాశాడు ఈ పాండవుల కథ ఏంటి, ఇవన్నీ కూడా ఇవి చరిత్రలు చాలా రకాలుగా ఉన్నాయి. వాటిని నమ్మేవాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు, నమ్మని వాడు నమ్మరు, అవన్నీ వేరే విషయాలు. బట్ ఎవరి గురించి అయినా సరే, ఈవెన్ రాముడి గురించి అయినా సరే, లేకుంటే సరస్వతి దేవి గురించి అయినా సరే, లేకుంటే కనకదుర్గమ్మ గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే, ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వాళ్ళు పూజిస్తున్నప్పుడు, వాళ్ళు తమ దైవంగా భావించి వాళ్ళు రెగ్యులర్గా గుళ్ళకు వెళుతున్నప్పుడు ఆ పర్టికులర్ దేవతల గురించి ఏ రకంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. అంటే కించపరిచే విధంగా అమర్యాదకరంగా మాట్లాడడం అనేది అది సరైనది కాదు. సో ఆ కాంటెక్స్ట్లోనే ఇప్పుడు అతని పైన పీడీ యాక్ట్ పెట్టాలని బాసరలో బంద్ జరుగుతోంది. చాలా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. అతను నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాడు. సరే, రేంజర్ల రాజేష్, బైరి నరేష్ వీళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, అంటే ఇప్పుడు అంబేద్కర్ ఆశయాల గురించి అంబేద్కర్ చేయూత ఫౌండేషన్ అనే ఒక పేరు కూడా ఒక చోట నేను చూసాను, ఒక బ్యానర్. ఈ అంబేద్కర్ చేయూత ఫౌండేషన్ ఎవరిది అని మనకు తెలియదు. సరే, భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, నిజానికి కులాలు మతాలు ఇవి అన్నీ కూడా ఒకటే, అందరూ సమానంగా ఉండాలి, ఎవరికి మధ్యలో ఏ రకమైన విద్వేషాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, ఏవైతే కామన్ అంటే జనరల్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఈ కాంటెక్స్ట్లో మీరు అంబేద్కర్ సంబంధించిన ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన ఆశయాలు మీరు ప్రచారం చేయండి. ఎవరు కాదారు అంబేద్కర్ ఏం చెప్పాడు, నిజానికి ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి చెప్పవచ్చు. బట్ మీరు అంటే అంబేద్కర్ నమ్ముతున్న వాళ్ళుగా అంబేద్కరే మాకు దేవుడు అని అంటారు వీళ్ళంతా, ఈ నరేష్ అయినా రేంజర్ రాజేష్ వీళ్ళంతా, మధ్యలో వీళ్ళంతా దేవతలు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామిని మనం నమ్మినా నమ్మకపోయినా అయ్యప్ప స్వామి అసలు లేడు అని అన్నా, లేదా అయ్యప్ప స్వామి పుట్టుకకు సంబంధించిన వ్యవహారంలో ఆ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు అతను జైలు పాలు కావాల్సి వచ్చింది నరేష్. ఇప్పుడు మళ్ళీ డేంజర్ రాజేష్ సంబంధించిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఇది సరస్వతి దేవి గురించి ఆయన చేసిన కామెంట్స్, అవి ఎట్లా చేస్తాడు ఏంటి అనే దానిపైన ఇప్పుడు వాళ్ళంతా అక్కడ చాలా గొడవ కూడా జరుగుతుంది. పీడీ యాక్ట్ పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు బాసరాలో చాలా వరకు కూడా బంద్ ప్రకటించారు సార్. అదే ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టడానికి దానికి చాలా ఏమంటారు చట్టపరమైన చాలా ఇవి ఉంటాయండి, పట్టే నామ్స్ ఉంటాయి. అంత ఈజీగా ఎవరి మీద పట్టే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడానికి లేదు. మళ్ళీ ఎందుకంటే దానిపైన వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే రాజాసింగ్ పైన పీడీ యాక్ట్ పెట్టారు, రాజాసింగ్ కోర్టుకు వెళ్ళాడు. అట్లాగే ఇప్పుడు వీళ్ళపైన కూడా ఎవరిపైన పీడీ యాక్ట్ పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అది పీడీ యాక్ట్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ అంటాం. అంటే ఇతను బయట ఉంటే ప్రమాదకరం,
కనుక ప్రివెంటివ్ డిటెక్షన్ అంటే ముందుగానే ఇతను తీసుకెళ్ళి జైల్లో పారేస్తున్నామని చెప్పడం పీడీ అంటే. సో చాలా సీరియస్, అంటే ఇతని వల్ల థ్రెట్ ఉంది, బయట ఇతను కనుక తిరిగితే ఇతని వల్ల ప్రమాదం ఉంది, ఇతను ఇంకేమైనా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉంది, ప్రజల్లో కలవరాలు సృష్టించే అవకాశం ఉంది, ప్రజల్లో ఒక రకమైన చీలిక తెచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు అంటే ప్రభుత్వం అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఫైండ్అవుట్ చేసి, అంతకుముందు కూడా ఇప్పుడు సరస్వతి దేవి గురించే కాకుండా ఇదివరకు అతను చేసిన కామెంట్స్ ఏమేమి ఉన్నాయి, అతని యూట్యూబ్ అతని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు G8 ఏదో సంథింగ్. ఇప్పుడు బైరి నరేష్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాను బేస్ చేసుకొని వీళ్ళు తమ అభిప్రాయాలను చాలా బాహటంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది స్వైరవిహారం చేస్తుందో, ఇప్పుడు ఈ భావప్రకటన స్వేచ్ఛను అట్లా దుర్వినియోగం జరుగుతుంది. రెండు ఉన్నాయి దీంట్లో, ఒకటి మంచి జరుగుతుండొచ్చు, సమాచార విప్లవం వచ్చిందండి, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడో మీకు కాశ్మీర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది అంటే మనకి ఎప్పుడో తర్వాత తెలిసేది, తెల్లారి 2 రోజుల తర్వాత. ఇప్పుడు ఏమిటి, జరిగిన వెంటనే మీకు విజువల్తో సహా వచ్చేస్తున్నాయి అవి వాట్సాప్లో. అట్లా లేనేది, అంటే ఇప్పుడు ఎంతైతే ఈ సోషల్ మీడియా వేగం పుంజుకుందో అంతే వేగంగా ఈ భావప్రకటన స్వేచ్ఛ అనండి, లేకుంటే అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ అనండి, దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సో రాబోయే రోజుల్లో అయినా ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.